తెలియజేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలతో పోలీస్ సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నమోదు, పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలిస్తూ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వృత్తి నైపుణ్యం మెరుగుపరుస్తూ క్రమశిక్షణ లేకుండా బాధ్యత రహితంగా ఉన్న వారి పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్జే ఈరోజు కోనరావుపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి సర్ప్రైజ్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. సిబ్బందిని, రిసెప్షనిస్టులను పలు ప్రశ్నలు అడిగి వారి పనితీరును తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులు ఇచ్చే ఫిర్యాదుకు తప్పనిసరి రసీదు ఇవ్వాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, వారి పట్ల సానుభూతితో ఉంటూ వారికి న్యాయం జరిగే భరోసా కల్పించాలని సిబ్బందికి సూచించారు. కొండ్రపేట పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. జనరల్ విజిట్. సో పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ గురించి, పెండింగ్ కేసెస్ గురించి, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గురించి అండ్ మిగతా రిజిస్టర్ మెయింటెనెన్స్ దాని గురించి చెక్ చేయడం జరిగింది. సో కొన్ని కేసెస్ మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కూడా గైడ్ చేయడం జరిగింది. అట్లానే వర్టికల్ ఇన్ఛార్జెస్ వాళ్ళు కూడా రివ్యూ చేయడం జరిగింది. రిసెప్షన్, ఎన్క్వైరీ, తర్వాత పెట్రోల్ వెహికల్స్, బ్లూ కోల్డ్స్, క్రైమ్ స్టాఫ్, సో మిగతా వర్టికల్స్ టెక్ టీమ్, సో వీళ్ళందరూ రివ్యూ చేయడం జరిగింది. అందరూ కూడా, స్టాఫ్ అందరూ కూడా కొత్త ఐటీ ఇనిషియేటివ్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఐటీ ఇనిషియేటివ్స్ ఏముంది దాని మీద ట్రైనింగ్ ఇవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రిజిస్టర్స్ కూడా చెక్ చేశాం. సో రిజిస్టర్ మెయింటెనెన్స్ అన్నీ మంచిగానే ఉంది. సో అట్లానే 5S ఇంప్లిమెంటేషన్, స్టేషన్ క్లీన్గా పెట్టుకోవడం, సార్ట్ చేసి పెట్టుకోవడం అండ్ పిటిషనర్స్ ఎవరు వస్తారో వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది, సో ఇవన్నీ కూడా మనము వెరిఫై చేయడం జరిగింది. పిటిషనర్స్కి వాపస్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అంటే స్టేజెస్, ఏ కేసు ఏ స్టేజ్లో ఉంది, అంటే ఆ కేసులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్కి ఒక మెసేజ్ వస్తుంది. సో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ స్టేజ్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అరెస్ట్ అయి ఉంటుంది. సో అరెస్ట్ అయిన తర్వాత కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, అంటే మనం అరెస్ట్ చేసాం, మీరు ఫలానా కంప్లైంట్ ఇచ్చారు, దాంట్లో అరెస్ట్ చేసాము, అంటే నెక్స్ట్ ఛార్జ్షీట్ ఉంటుంది. సో ఛార్జ్షీట్ వేసాము కోర్టులో. సో ఇది ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి, దానికి ఒక సపరేట్గా రిజిస్టర్ పెట్టుకోవాలి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అట్లానే ఎన్ఫోర్స్మెంట్, శాండ్ ఎన్ఫోర్స్మెంట్, మిగతా గుట్కా ఎన్ఫోర్స్మెంట్, సో ఇట్లా ఎంపీ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో అట్లానే ప్రజలతో ఎవరు పిటిషనర్ వస్తారో వాళ్ళతో మంచి కోఆపరేషన్ ఉండాలి అండ్ వాళ్ళని మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవాలి. సో ఎనీ పిటిషన్, అంటే ఇప్పుడు కొన్ని పిటిషన్స్ ఉంటుంది, ఇది సివిల్ కంటెంట్లో ఉంటుంది, దాన్ని ఎంటర్టైన్ చేయవద్దు, ఓన్లీ క్రిమినల్ పిటిషన్స్ ఎంటర్టైన్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. మళ్ళీ రీచ్ చేయాలి అంటారా? ఆ ఫిర్యాదు బాక్స్లో ఏమైంది అంటే ప్రాబ్లము, అందరూ పర్సనల్ గొడవ ఏముంటుంది దాని మీదనే పిటిషన్ వేస్తారు. చాలా కంప్లైంట్స్ అట్లానే వచ్చింది, అంటే ఇప్పుడు ఒక పర్సన్కి పడదు ఇంకొక పర్సన్కి, ఆ పర్సన్ ఏం చేస్తాడు, అతను ఇల్లీగల్ ఇది చేస్తున్నాడు అది ఇది చేస్తున్నాడని దాంట్లో వేస్తారు, పేరు రాయరు. తర్వాత మనము టీమ్ అన్ని ఫామ్ చేసి వెళ్ళి ఇదన్నీ చేసిన తర్వాత ఏమైతే అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని తెలుస్తుంది. సో దానికోసం కొంచెం మ్యాన్ పవర్ అండ్ టైం అది ఇదవుతుంది. సో దానికోసమే మనము అది ఎక్కువ ఎంటర్టైన్ చేయలేదు. బట్ ఎవరైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ సెల్ స్టార్ట్ చేస్తాం, ఇమీడియట్గా వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఇమీడియట్గా దాని మీద యాక్ట్ చేస్తాం. దానికోసమే ఒక సపరేట్ టీమ్ ఉంది, ఒక ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు. సో 100% దానిలో యాక్షన్ అయింది. సో దాంట్లో ఇట్ ఈస్ ఈజీ, అంటే ఇప్పుడు కొత్త సోషల్ మీడియాలో కూడా మీరు కంప్లైంట్స్ ఇవ్వచ్చు, ఫేస్బుక్లో లేదంటే వాట్సాప్, ట్విట్టర్, దాంట్లో కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు.